కానీ ఒక్కొక్క లగ్నంలో ఒక్కొక్క రకమైనటువంటి ప్రభావాన్ని చూపిస్తుంది. అదే ఇప్పుడు వృచ్చిక లగ్నంలో శని బుధులు ఉన్నారనుకోండి, ఆ లగ్నానికి ఇద్దరూ పరమశత్రువులు కాబట్టి ఆ లగ్నంలో శని బుధులు ఉన్నప్పుడు ఎంత తెలివితేటలు ఉన్నటువంటి వాడైనా, ఎంత గొప్ప అందగాడైనా తనకు తానుగా ఏమంటారంటే అమితమైనటువంటి ఈగోతో పాటుగా ఒక రకమైనటువంటి ఎదుటివాడికి మంచి చేసేదానికన్నా కూడా ఎక్కువగా చెడు చేసేదానికి అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే బుధుడు బుద్ధికారకుడై అలాగే శని శ్రమకారకుడైనటువంటి వాడు. ఇక్కడ ఆ వృచిక లగ్నంలో లగ్నం చాలా మొండి లగ్నం అని చెప్తూ ఉంటారు మన వాళ్ళు ఆ వృచిక లగ్నాన్ని. అందులో వీళ్ళిద్దరూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే కొంత ఇబ్బందులు కలిగించేదానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆ రెండు కూడా శత్రువులు అవుతారు. అక్కడ లాభాధిపతి అయి అష్టమ ఇక్కడ జాతకంలో అష్టమాధిపతి అయినటువంటి బుధుడు లగ్నంలో, అలాగే పరాక్రమ విద్యాస్థానాధిపతి అయినటువంటి శని ఆ వృచిక లగ్నంలో ఉన్నట్లయితే అందులో కొంత ఎంత తెలివితేటలు కలిగినటువంటి మంచి కన్నా కూడా చెడుకి ఎక్కువగా వాళ్ళ యొక్క తెలివితేటలని వాళ్ళకు ఉన్నటువంటి శక్తిని ఉపయోగించేదానికి అవకాశం ఉంటుంది. ఇలాంటి జాతకాలు ఎన్నో చూస్తూ ఉంటాం మేము. అయితే వాటిలో శని బుధుడితో పాటుగా ఆ వృచిక లగ్నంలో కాకుండా ధనుర్లగ్నం, ధనుర్లగ్నానికి కూడా అక్కడ ఇబ్బంది కారకులు అవుతారు. అయితే ఆ లగ్నాధిపతి ఎక్కడ ఉన్నాడు, ఆ లగ్నాధిపతి ఎవరన్నా చూస్తున్నారా, ఆ లగ్నంలో ఉన్నటువంటి శని బుధుల్ని శుభగ్రహ దృష్టి ఉందా, లేకపోతే ఇంకా ఎవరైనా ఉన్నారా, ఇలాగ చాలా లక్షణాలన్నింటినీ కూడా పరిశీలనలోకి తీసుకుంటాం. ఒక శని బుధుల యొక్క కలయిక అన్నదే కాకుండా మిగతావి కూడా మేము పరిగణనలోకి తీసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు జాతకంలో ఎన్నో యోగాల గురించి, అలాగే మనం ఉన్నటువంటి జాతకంలో చాలా వరకు నాడి పట్టుకొని ఒకప్పుడు మనకి ఉన్నటువంటి డాక్టర్స్ పల్స్ చెప్పేవాళ్ళు, దాంతోనే మనకున్న అనారోగ్యాన్ని చెప్పేవాళ్ళు. ఈ రోజున నాడి పట్టుకొని పల్స్ చెప్పే అంత గొప్ప వైద్యులు చాలా తక్కువ మంది ఉన్నారన్నమాట. అందరూ కూడా ఆ స్టెతస్కోప్ పెట్టి చూసేవాళ్ళే. అలాగా జాతకాలను పరిశీలించే దాంట్లో కూడా చాలా వరకు ఒక పెళ్లి సంబంధానికి సంబంధించినంత వరకు చూసేటప్పుడు ఏదో ఆ జాతకంలో ఉన్నటువంటి పొంతలను పట్టిక మాత్రమే ఆ నక్షత్రం ఇది, నక్షత్రం ఇది కాబట్టి రెండింటికి మ్యాచ్ అవుతుందా లేదా అని చూస్తారు. కానీ పర్సనల్ లైఫ్లో వాళ్ళ లగ్నం ఏంటి, లగ్నానికి ఎలా ఉంది, అందులో ఏ ప్లానెట్స్ ఎలా ఉన్నాయి, వ్యక్తిగత లక్షణాలు ఎలా ఉన్నాయి, ఇవన్నీ ఎవరు చూడట్లేదు. దానివలన అది తెలిసినటువంటి వాళ్ళు నాలాంటి వాడు ఎలా చూస్తాడని, నాలాంటి వాడి దగ్గరికి ఇచ్చి పంపిస్తారా అన్న ఉద్దేశంతో డేట్ ఆఫ్ బర్త్లు మార్చిచ్చే వాళ్ళు ఉంటారు. పెళ్ళిళ్ళలో చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సింది. ఎందుకంటే విశ్వాసంతో కూడుకున్నటువంటి వివాహాలు అన్నటువంటివి కాబట్టి నమ్మకంతో ఒకరి మీద ఒకరు నమ్మకంతో రెండు కుటుంబాలు, ఇద్దరు వ్యక్తుల యొక్క జీవితం కాదు, రెండు కుటుంబాల యొక్క కలయికని వివాహం అంటాం. అవన్నీ తెలుసుకోకుండా ఈ రోజుల్లో ఉన్నటువంటి వ్యక్తులు, పెద్దవాళ్ళు చాలామంది కూడా వాళ్ళకి పెళ్ళిళ్ళు కాకపోతే పిల్లలకి అన్ని అబద్ధాలు చెప్పి చేసేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. దయచేసి తల్లిదండ్రుల యొక్క పోకడ మార్చుకుని వాళ్ళ యొక్క లైఫ్ని బాగు చేయాలంటే నిజమైనటువంటి నిజంగా నాలా చూసేవాళ్ళు చాలామంది ఉన్నారు. అలాగా వాటిని మాత్రం ఇచ్చేటప్పుడు తప్పకుండా మంచి చెడులు అందులో ఉన్నటువంటి వాటిని కరెక్ట్గా చూయించుకొని చేయటం ద్వారా మీ పిల్లల యొక్క జీవితాలు మీరు మంచి మార్గంలో పెట్టుకునేందుకు సుఖంగా వాళ్ళు ఉండేదానికి అవకాశం. గురుగారు కాలర్ లైన్లో ఉన్నారు, శివకుమారి గారు విజయనగరం నుంచి. కుమారి గారు నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలండి? ఎవరి గురించి అండి? డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. కుమారి గారు మీ వాయిస్ సరిగ్గా వినిపించట్లేదు, ఇంకొకసారి చెప్పండి. ఆగస్ట్ 6th 1984. ఆగస్ట్ 5th 1984. టైం చెప్పండి. అమ్మా మీరు కరెక్ట్గా చెప్పండి, మీ వాయిస్ వినిపించట్లేదు. ఎర్లీ మార్నింగ్ ఎన్ని గంటలకు అమ్మా? ఎర్లీ మార్నింగ్ అంటే ఏ ఊర్లో పుట్టారు? విజయవాడ. ఇక్కడ మీరు ఇచ్చింది 6th ఆగస్ట్ 1988 ఎర్లీ మార్నింగ్ 1 o'clock ఇచ్చారు విజయవాడ. లగ్నం వచ్చేసి వృషభ లగ్నం, రాశి వచ్చేసి వృషభ రాశి, నక్షత్రం వచ్చేసి కృతికా నక్షత్రం రెండవ పాదం, లగ్నంలో చంద్రుడు ఉచ్చస్థితిలో గురువుతో, ఇక్కడ లగ్నంలో గురు చంద్రుల యొక్క కలయిక, లగ్నాధిపతి అయినటువంటి శుక్రుడు కుటుంబ స్థానంలో, ఇక్కడ 3వ ఇంట్లో రవిభూతులు, 4వ ఇంట్లో కేతు, అలాగే అష్టమ శని జాతకంలో దశమ రాహువు లాభంలో కుజుడు ఉన్నటువంటి జాతకం. ఇక్కడ రాహు మహాదశ జరుగుతుంది, అందులో శని యొక్క అంతర్దశ జరుగుతూ ఉన్నది జాతకానికి.
గోచార రీత్యా సప్తమ శని విద్యాస్థానంలో గురు రాహుల యొక్క కలయిక గోచార రీత్యా ఇక్కడ జరుగుతున్నటువంటి ఇది రాహు మహాదశలో శని యొక్క అంతర్దశ జరుగుతుంది కాబట్టి ఈ రాహు దశమంలో ఉన్నాడు. అందులో శని దశమాధిపతి అయి అష్టమంలో ఉన్నాడు కాబట్టి ఈ అబ్బాయి జాతకరీత్యా వృత్తి సంబంధమైనగా రేపు ఆగస్టు వరకు కూడా కొంత ఇబ్బందులు ఉంటాయి. ఆగస్ట్ తర్వాత నుంచి బాగుంటుంది. అక్టోబర్ 6 నుంచి ఇంకా బాగుండేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వృత్తి సంబంధంగా డెవలప్మెంట్స్ ఉండేదానికి అవకాశం ఉన్నాయి. కాబట్టి దానికి సంబంధించినటువంటి ప్రయత్నం చేయమని చెప్పండి. తప్పకుండా సఫలీకృతం అయ్యేదానికి అవకాశం. నెక్స్ట్ మాధవి గారు విజయవాడ నుంచి కాల్ చేశారు. గురువు గారు, మాధవి గారు నమస్తే అండి. హలో, నమస్తే అండి. మా అన్నయ్య గురించి తెలుసుకోవాలి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మే 6, 1993. టైం చెప్పండి. గుంటూరులో పుట్టాడండి. ఉదయం 8:30. గుంటూరులో పుట్టారండి. గురువు గారు మాట్లాడండి. గురువు గారితో చెప్పండి అమ్మా. హలో, నమస్తే అండి. మా అన్నయ్య చదువు అయిపోయింది. వెరీ గుడ్. లైఫ్ లో ఎలా సెటిల్ అవుతాడు? జాబ్ ట్రైల్స్ లో ఉన్నాడు. బిజినెస్ చేస్తాడా, సెటిల్ అవుతాడా లేదా అని. ఈ అబ్బాయి జాతకం బాగానే ఉందమ్మా, ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. లగ్నం మీదన లగ్నం రాశి వచ్చేసి ఇక్కడ స్వాతి నక్షత్రం, విశాఖ నక్షత్రం 1వ పాదం, తులారాశి. అయితే నక్షత్రం ప్రకారం ఇక్కడ జాతకంలో దశమంలో పంచమాధిపతి అయినటువంటి వాడు శుక్రుడు దశమంలో ఇక్కడ చక్కగా ఉచ్చ స్థితిలో ఉన్నాడు. దాన్ని మాలవ్య మహాపురుష యోగం ఉండటం, శని స్వస్థానంలో 9వ ఇంట్లో మంచి భాగ్యాధిపతి భాగ్యంలో, లక్ష్మీ యోగంలో గురు శుక్రుల యొక్క సమదృష్టితో, రవి బుధుల యొక్క బుధాదిత్య యోగము, ఇవన్నీ కూడా చాలా చాలా చక్కగా ఉన్నాయని చెప్పాలి జాతకరీత్యా. ఎందుకంటే చాలా పరివర్తన యోగాలు ఉన్నటువంటి జాతకం. చంద్రుడింట్లో కుజుడు, కుజుడింట్లో బుధుడు, బుధుడింట్లో గురువు, గురువింట్లో శుక్రుడు, ఇలా చాలా చక్కగా ఉన్నాయి. అయితే కుజుడు జన్మజాతకంలో 2వ ఇంట్లో ఉండటం, అందులో నీచపడిపోయి కర్కాటక రాశిలో ఉన్నందువలన, ఇక్కడ గురువు దృష్టి లేనందువలన తప్పకుండా ఇక్కడ జాతకంలో కుజుదోషం వర్తిస్తుంది. ఈ కుజుదోషం వలన కొంత ఆర్థిక సంబంధమైనటువంటి ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉండవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఈ కుజదోష పరిహారం కింద ప్రతిరోజు కూడా హనుమంతుడి గుడికి వెళ్ళమని చెప్పండి. కనీసం శనివారం అన్న వెళ్ళమని చెప్పండి. శనివారం రోజున చక్కగా ఇక్కడ కుజుడికి సంబంధించినంత వరకు స్వామివారి యొక్క ఆలయంలో, హనుమంతుడి యొక్క ఆలయంలో, అంటే మంగళవారం కదా గురువు గారు అని అడగచ్చు. హనుమంతుడి గుడికి తప్పకుండా శని మంగళవారాలు ఏ రోజైనా వెళ్ళవచ్చు. హనుమంతుడిని సేవించడం ఒక్కటే మీ అన్నయ్య జాతకంలో ఉన్నటువంటి ఇది. శని మహాదశలో శుక్రుడి యొక్క అంతర్దశ జరుగుతూ ఉన్నది. కాబట్టి ఈ శని మహాదశలో శుక్రుడి యొక్క అంతర్దశ అద్భుతమైనటువంటి యోగాన్ని ఇస్తుంది. 2017 జూలై వరకు కూడా ఉంటుంది. కాబట్టి రేపు నవంబర్ నుంచి అబ్బాయి జాతకంలో బాగుంటుంది. ఈలోపుగా ప్రతి శనివారం లేదా మంగళవారం కూడా హనుమంతుడి గుడికి వెళ్ళి స్వామిని సేవించమని చెప్పండి. తప్పకుండా బాగుంటుంది. నెక్స్ట్ గౌరీనాథ్ గారు విజయవాడ నుంచి కాల్ చేశారు. గురువు గారు, గౌరీనాథ్ గారు నమస్తే అండి. నమస్తే. ఎవరి గురించి తెలుసుకోవాలండి? మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. గౌరీనాథ్ గారు టీవీ చూస్తూ మాట్లాడద్దు, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. టైం చెప్పండి. ఎక్కడ పుట్టారండి? గురువు గారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పండి సార్. నమస్కారం గురువు గారు. నమస్తే అయ్యా, చెప్పండి. నాకున్న వ్యసనాలు ఎప్పుడు పోతాయి జీవితంలో? ఆధ్యాత్మికంగా ఎంతవరకు ఎదుగుతాడు? ఇక్కడ మీ లగ్నం వచ్చేసి మీన లగ్నం, రాశి వచ్చేసి మీనరాశి, నక్షత్రం వచ్చేసి ఉత్తరాభద్ర నక్షత్రం 1వ పాదం. లగ్నంలో చంద్రుడు, 2వ ఇంట్లో కేతు, సప్తమ బుధుడు, కుజుడు, గురువు, రవి, బుధాదిత్య యోగం ఉన్నది. 8వ ఇంట్లో రాహు, 9వ ఇంట్లో శుక్రుడు, అలాగే శని. ప్రస్తుతం శుక్రమహాదశ జరుగుతుంది. మీకు ఈ శుక్రమహాదశలో బుధుడు జరుగుతున్నాడు. ఇక్కడ జాతకంలో మీకు ఆధ్యాత్మికంగా ఎదగాలి అంటే కేతు యొక్క గ్రహస్థితి లేదా ఇక్కడ బుధుడి యొక్క ఇది, బుధుడిది బాగానే ఉంది. బుధుడు భక్తికి వీటి అన్నిటికి, బుద్ధికి వీటి అన్నిటికీ కారకుడు. అయితే జన్మజాతకంలో శుక్ర మహాదశ ఉన్నంతకాలం మీరు వ్యసనాన్ని వదులుకునేదానికి అవకాశం ఉండదు. 2017 ఆగస్టు 25 వరకు కూడా మీరు వ్యసనాన్ని వదులుకోనలేరు. ఎందుకంటే శుక్రుడు ఇక్కడ శనితో కూడా చేరి భాగ్యరాశిలో ఇక్కడ ఉండటం జరిగింది. కాబట్టి 6వ స్థానాధిపతి అయినటువంటి వాడు ఇక్కడ రవి
ఏడో ఇంట్లో బుధాదిత్య యోగంలో, అలాగే కుజుడుతో కూడా ఉన్నాడు. కుజ దోషం ఉన్నది, ధనాధిపతి అయినటువంటి వాడు భాగ్యాధిపతి సప్తమంలో ఉన్నందువలన కూడా ఇక్కడ జన్మజాతకంలో కుజ దోషం ఉంటుంది. అయితే మీకు ఈ శుక్రదశ ఉన్నంత వరకు కూడా మీకు అదంతా మీరు అనుకున్నటువంటి ఏవైతే మీకు ఉన్నాయో అలవాట్లు అవి మానుకునేదానికి కష్టం అవుతుంది. 2017 ఆగస్టు 20 తర్వాత నుంచి రవి మహాదశ వస్తుంది. రవి అనారోగ్యాన్ని ఇవ్వటం వలన తప్పకుండా అప్పుడు మానుకునేదానికి అవకాశం ఉంది. ఆ తర్వాతనే భక్తి ప్రవర్తులు అనేవి వస్తాయి అన్నమాట. నెక్స్ట్ విమలశ్రీ గారు నెల్లూరు నుంచి కాల్ చేశారు గురువు గారు. విమలశ్రీ గారు నమస్తే అండి. హలో, నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలి? డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 25/9 చెప్పండి. 9/92 టైం చెప్పండి. 12:53 ఎప్పుడండి? మధ్యాహ్నమా? మధ్యాహ్నం. ఎక్కడ పుట్టారు? నెల్లూరు. మాట్లాడండి గురువు గారితో. హలో చెప్పమ్మా, చెప్పండి. హలో గురువు గారు, నమస్కారం. గురువు బాబు, మా పాపకి పెళ్లి చేయాలనుకుంటున్నాము. వెరీ గుడ్. అది చెప్తారా? ఇక్కడ లగ్నం వచ్చి ధనుర్లగ్నం అమ్మ. మీ పాపది రాశి సింహరాశి, నక్షత్రం పుబ్బా నక్షత్రం, మూడో పాదం. ఇప్పుడు అర్ధాష్టమ శనిలో ఉంది పాప. వివాహంలో తప్పకుండా ఆటంకాలు కలుగుతుంటాయి. ఆమె కొంచెం మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది తప్పకుండా వివాహ సంబంధంగా. జాతకంలో సప్తమంలో వచ్చేసి కుజకేతువుల యొక్క కలయిక ఉన్నది కాబట్టి ఈ కుజకేతువుల యొక్క కలయిక వలన కూడా అష్టమాధిపతి భాగ్యంలో ఉన్నాడు. కానీ ఇక్కడ జాతకరీత్యా వివాహానికి సంబంధించి, వివాహాన్ని అడిగారు కదా, వివాహానికి సంబంధించి కుజకేతువుల యొక్క కలయిక ఉంది. ధనుర్లగ్నం పాపది, రాశి సింహరాశి, పుబ్బా నక్షత్రం అన్నమాట. కేతువు కుజుడు కలిసి జాతకంలో సప్తమ స్థానంలో ఉన్నారు. దీనివలన వివాహ దోషం తప్పకుండా ఉంటుందమ్మా, దాన్ని కుజదోషం అని చెప్తాం. రెండో ఇంట్లో ఇక్కడ శని బాగానే ఉన్నాడు, రవి బుధుల యొక్క యోగం బాగుంది, లాభశుకుడు మూడు గ్రహాలు స్వస్థానాల్లో ఉన్నాయి, అద్భుతమైనటువంటి యోగం ఉంది. ఇక్కడ జాతకంలో భద్రమహాపురుష యోగంతో పాటుగా రవి బుధుల యొక్క యోగము, ఉదాదిత్య యోగం అంటాం, అది బాగుంది. లాభాధిపతి లాభంలో కూడా చక్కగా ఉంది. అయితే ఇన్ని బాగున్నప్పటికీ కూడా కుజ మహాదశ జరుగుతుంది. కుజుల్లో కూడా ఇక్కడ జాతకంలో గురువు ఉన్నప్పటికీ కూడా ఉద్యోగ సంబంధంగా ఈ పాపకు బాగుంది, కానీ వివాహ సంబంధంగా కొంత ఇబ్బందులు కలిగేదానికి అవకాశం ఉంది. నెక్స్ట్ జనవరి తర్వాత ఈ పాపకి మీరు వివాహ ప్రయత్నాలు చేయండి, అప్పుడు కొంత అనుకూలంగా ఉండేదానికి అవకాశం. కనకదుర్గ గారు సత్తుపల్లి నుంచి కాల్ చేశారు గురువు గారు. దుర్గ గారు నమస్తే అండి. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలండి? మా బాబు గురించి. బాబు డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. January 4, 1999. టైం చెప్పండి. రాత్రి 10:35 గురువు గారు ఉన్నారు, సమస్య ఏంటో చెప్పండి. నమస్కారం అండి గురువు గారు. నమస్తే అమ్మా, చెప్పండి. మా బాబుకి పుట్టిన దగ్గర నుంచి ఆరోగ్యం బాగుంటుందండి. ఇప్పుడు 10వ తారీఖు జరుగుతుంది, అట్లా ఉంటది ఆరోగ్యం ఎట్లా ఉంటుంది? ఇంకా విద్యాస్థానాది మీ అబ్బాయి లగ్నం సింహలగ్నం, రాశి కర్కాటక రాశి, నక్షత్రం వచ్చే ఆశ్లేష నక్షత్రం, మూడో పదం అమ్మ. ఇక్కడ జాతకంలో చంద్రరాహుల యొక్క కలయిక 12వ ఇంట్లో ఉంది. కుటుంబ స్థానంలో కుజుడు 2వ ఇంట్లో కూడా ఉన్నాడు. ఇక్కడ జాతకంలో విద్యాస్థానాధిపతి 2వ ఇంట్లో ఉన్నందువలన ప్రస్తుతం శుక్ర మహాదశ జరుగుతుంది. శుక్రుడు కూడా 6వ ఇంట్లో ఉన్నాడు. 6వ ఇంట్లో శుక్రకేతువుల యొక్క కలయిక ఉన్నటువంటి జాతకం. జాతకంలో వచ్చేసి గురు 7వ ఇంట్లోను, అలాగే 9వ ఇంట్లో శని నీచంలో ఉన్నటువంటి జాతకం. అయితే ఇప్పుడు శుక్రదశ జరుగుతుంది. ఈ శుక్రుడు లగ్నానికి 6వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి పుట్టినప్పటి నుంచి ఆరోగ్యం బాగాలేదంటే లగ్నానికి ఇరువైపులా కూడా పాపకత్తిర యోగంలో లగ్నం పడిపోయింది. పాపగ్రహాల మధ్యలో లగ్నం ఉందన్నమాట. అటు ఇటు పాపగ్రహాలు ఉన్నాయి, రాహు కుచుడు, మధ్యలో లగ్నం ఉంది. కాబట్టి ఈ శుక్రదశ మొన్నే మొదలైంది. ఇక్కడ చక్కగా చదువుకునేదానికి అవకాశం ఉందమ్మా, ఏమి ఇబ్బంది లేదు, ఎందుకంటే మిత్ర రాశిలో ఉంది. అయితే జాతకరీత్యా ఈ అబ్బాయికి ఇందాక చెప్పినట్టుగా నేను పరివర్తన యోగాలు అని చెప్తూ ఉంటాను. ఇక్కడ గురువింట్లో వచ్చేసి జాతకంలో బుధుడు ఉంటే బుధుడింట్లో కుజుడు ఉంటే కుజుడింట్లో శని ఉన్నాడు అన్నమాట. కాబట్టి మళ్ళీ అలాగే గురువింట్లో బుధుడు ఉన్నాడు. ఇలాగ 4 గ్రహాలు పరివర్తన యోగాలు కలిగి ఉన్నాయి కాబట్టి అంతగా ఇబ్బంది పడాల్సిన అవసరం ఏమీ లేదు, తప్పకుండా చదువుకుంటాడు. అయితే ఈ అబ్బాయి జాతకరీత్యా మీరు విద్యాస్థానాధిపతి అయినటువంటి కుజుడు 4వ ఇంట్లో ఉన్నందువలన చక్కగా ఈ హనుమత్ మంత్రాన్ని, హనుమంతుడిని సేవించమని, హనుమాన్ చాలీస చదువుకోమని చెప్పండి. హనుమాన్ చాలీస ఎక్కువసేపు కూడా పట్టదు, అది అలవాటు అయితే 10 నిమిషాల కంటే ఎక్కువ పట్టదు, త్వరగా
చదివేసుకోవచ్చు అనమాట. దాన్ని అలవాటు చేసుకోమనండి. దానివలన ఆరోగ్యంతో పాటుగా విద్యా సంబంధంగా అద్భుతంగా అతనికి, ఎందుకంటే చంద్ర రాహుల యొక్క కలయిక 12 ఇంట్లో ఉంది కాబట్టి చంద్రుడు రాహువు కలిసినప్పుడు కొంత సైకలాజికల్గా కొంత డిజార్డర్ ఉంటుందన్నమాట. నాడీ మండలం మీద చంద్రుడు పనిచేస్తే రాహు మన వెన్నుపూస మీద పనిచేస్తుంది కాబట్టి మొత్తానికి ఏమవుతుందంటే హెల్త్ సంబంధమైనటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు తప్పకుండా హనుమంతుడి యొక్క హనుమాన్ చాలీస చదవటం ద్వారా అతనికి ఉన్నటువంటి బుద్ధిఫలం పెరుగుతుంది, అలాగే ఆరోగ్య సంబంధంగా ఉన్నటువంటి దోషం కూడా తగ్గుతుంది. ఉమాగారు ఏలూరు నుంచి కాల్ చేశారు గురువు గారు. ఉమాగారు నమస్తే అండి. హలో హలో ఉమాగారు నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలి? మా కోడలు గురించి అమ్మా. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 88 చెప్పండి. 1988 25 నాలుగో నెల 25 తారీఖు. టైం చెప్పండి అమ్మా. సాయంత్రం 6:30. ఎక్కడ పుట్టారు? ఏలూరు. మాట్లాడండి గురువు గారితో. నమస్కారం గురువు గారు. నమస్తే అమ్మా, చెప్పండి. మా కోడలు పెళ్లి అయ్యి 2 సంవత్సరాలు అయిందండి, పిల్లలు ఇంకా కలగలేదు. అది మాతో ఎలా ఉంటుంది అది కొంచెం. ఇక్కడ లగ్నం వచ్చేసి తులాలగ్నం, రాశి వచ్చేసి అమ్మాయిది, కర్కాటక రాశి, ఆశ్లేష నక్షత్రం 4వ పాదం అమ్మ. జాతకంలో ఇక్కడ లగ్నం నుంచి 3వ ఇంట్లో శని వక్రించి 4వ ఇంట్లో కుజుడు ఉచ్చ స్థితిలో ఉన్నప్పటికీ 5వ ఇంట్లో వచ్చేసి రాహు, అలాగే 7వ ఇంట్లో రవి బుధుల యొక్క కలయిక గురువుతో, అష్టమంలో అష్టమాధిపతి అయినటువంటి శుక్రుడు, తర్వాత దశమంలో దశమాధిపతి అయినటువంటి చంద్రుడు, చక్కగా లాభంలో కేతు ఉన్నటువంటి జాతకం. చంద్రమంగళ యోగము, రవి బుధుల యొక్క బుధాదిత్య యోగం ఉన్నటువంటి అద్భుతమైనటువంటి జాతకమే. ఇక్కడ సంతాన యోగం ఉంటుంది, అందులో ఏమీ ఇబ్బంది లేదు. రేపు 3 మార్చి నుంచి హస్బెండ్ కూడా చాలా, అంటే భర్తకు కూడా మంచి యోగం కలిగేదానికి అవకాశం ఉంది. కానీ మాతృస్థానంలో పెళ్ళైన తర్వాత తల్లి అంటే అత్తగారు కాబట్టి చాలామందికి తెలియని విషయం ఏంటంటే, ఆడపిల్లలకు కావచ్చు అలాగే అత్తగారులకు కావచ్చు తెలియని విషయం ఏంటంటే, ఒక చిన్న సామెత ఉంది ఏంటంటే, నా కొడుకు ఒట్టి సుంట నా కోడలు మాట వింటాడు కానీ మా అల్లుడు మాత్రం బంగారం మా అమ్మాయి మాట వింటాడు. అంతే, అదే తన కూతురు అయితే తప్పకుండా అల్లుడు తన మాట వినాలి, అదే ఇంకొకళ్ళ అమ్మాయి కాబట్టి కోడలు కాబట్టి కొడుకు అమ్మాయి మాట వినకూడదు. ఇలాంటి మనకు ఉన్నటువంటి పెద్ద దౌర్భాగ్యం, ఒక వివాహ అయిన తర్వాత కోడలు అంటే ఇంటికి వచ్చిన తర్వాత ఆ అమ్మాయికి కూడా అమ్మగారు అంటే అత్తగారు అత్తమ్మ అంటారు అందుకని. కాబట్టి అది వాళ్ళు తెలుసుకోవాలి తప్పకుండా, ఎందుకంటే వివాహ వ్యవస్థలో ఉన్నటువంటి పెద్ద దౌర్భాగ్యం ఏంటంటే తన అత్తగారి దగ్గర పడ్డ కష్టాలు తన కోడలు పడకూడదని అత్తగారు అనుకోవాలి, అలాగే మా ఇంట్లో మా అమ్మతో ఎలా ఉంటున్నానో ఆ అత్తగారితో కూడా అలాగే ఉండాలని చేసుకున్న అమ్మాయి అనుకోవాలి. అలా ఉన్నప్పుడే కుటుంబాలన్నీ కూడా చక్కగా ఉంటాయి. 4వ ఇంట్లో మాతృస్థానంలో కుజుడు ఉండటం వలన కొంత అది ఇబ్బంది కలగజేస్తుందమ్మా. కాబట్టి మాతృస్థానం అంటే పెళ్ళైన తర్వాత అది అత్తగారు కాబట్టి అది ఇబ్బంది కలగజేస్తుంది. కుజుడు 4వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి యోగం ఉంది, అలాగే దోషం ఉన్నది కాబట్టి ఈ దోషానికి మాత్రం తప్పకుండా కుజుడు ఇక్కడ జాతకంలో ఉన్నందువలన ఎర్రటి వస్తువులు బీదవాళ్ళకి ఏదైనా, అంటే ఎర్రటి వస్త్రం కావచ్చు ఇలాంటిది ఎర్రటి వస్తువులు, లేదా గుడిలో అయితే ఎర్రటి పువ్వులు ఇవ్వటం, స్వామివారికి ఎర్రటి వస్త్రాన్ని ఇవ్వటం, లేదా కందులు దానం ఇవ్వటం కొంత చేయించండి అమ్మాయి చేత, దానివల్ల కొంత బాగుంటాయి అవకాశం. నెక్స్ట్ గుంటూరు నుంచి శ్రీనివాస్ గారు కాల్ చేశారు గురువు గారు. శ్రీనివాస్ గారు నమస్తే అండి. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలండి? డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. చెప్పండి. 19/12/1962. 65. టైం చెప్పండి. మార్నింగ్ 4:00. గురువు గారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పండి సార్. చెప్పండి. నమస్తే అండి. ఇక్కడ మీ లగ్నం వచ్చేసి తులాలగ్నం, తులారాశి నక్షత్రం, స్వాతి నక్షత్రం 4వ పాదం అండి. లగ్నంలో చంద్రుడు, 2వ ఇంట్లో బుధకేతువులు, కేతు ఉచ్చస్థితిలో బుధునితో కూడా, 3వ ఇంట్లో రవి, 4వ ఇంట్లో కుజుడు ఉచ్చస్థితిలో శుక్రుడితో, దీని కుజదోషం శుక్రుడు ఉండటం వల్ల సంపూర్ణ కుజదోషం అవుతుంది. 5వ ఇంట్లో పంచమాధిపతి అయినటువంటి శని, 6వ ఇంట్లో రాహు ఉచ్చులు, అలాగే 9వ ఇంట్లో గురువు ఉన్నటువంటి జాతకం. మీకు ఇప్పుడు మీ దశమాధిపతి అయినటువంటి
ఇక్కడ చంద్రుడు జాతకంలో లగ్నంలోనే ఉన్నాడు. అయితే మీ రాశికి ధనస్థానంలో ఇప్పుడు గోచార రీత్యా శని కూర్చొని ఉన్నందువలన దాన్ని 7.5 సంవత్సరం శని ఇంకా 1 ఇయర్ వరకు ఉంటుంది దగ్గర దగ్గరగా. కాబట్టి ఇక్కడ ఈ 7.5 సంవత్సరం శని ప్రభావం కూడా మీ మీద ఉంటుంది. అయితే మీ గోచార రీత్యా కాకుండా దశాంతర దశల రీత్యా మీకు బుధమహాదశలో గురు రేపు 24 నుంచి వస్తుంది. బుద్ధి కారకుడైనటువంటి వాడు, భాగ్యానికి కారకుడైనటువంటి బుధుడు ధనస్థానంలో ఉన్నందువలన తప్పకుండా ఆ బుధమహాదశలో గురువు భాగ్యరాశిలోనే కూర్చొని ఉండటం వలన తప్పకుండా ఈ గురువు యొక్క అనుగ్రహం వలన రేపు 24 నుంచి మీకు బాగుండేదానికి అవకాశం ఉంటుంది. అంటే బాగుండదంటే 1 ఇయర్ వరకు బాగాలేదన్నారు, మరి 6 నుంచి ఎలా బాగుంటుందని మీకు ఒక ఆలోచన రావచ్చు. 1 ఇయర్ వరకు 7.5 సంవత్సరం శని ప్రభావం వలన ఇప్పటి వరకు ఉన్నటువంటి పరిస్థితి రేపు 6 నుంచి కొంచెం మొదలై చక్కగా అది ఇబ్బంది కలగకుండా నెక్స్ట్ ఇయర్ దాదాపుగా ఈ 7.5 సంవత్సరం శని తొలగిపోయేసరికి మీరు కరెక్ట్గా ఉండేదానికి అవకాశం ఉంటుంది. చాలా వరకు నన్ను అడుగుతారు, గురుగారు రెమెడీస్ చేస్తే అది పరిహారం జరుగుతుందా అనేటువంటి ఒక ఆలోచన చాలామందికి ఉంది. దానికి మీకు నేను ఉదాహరణ చెప్తాను. దారి తెలియనటువంటి కష్టం అనేటువంటి చీకటిలో కొట్టుమిట్లాడుతూ ఒక అడవిలో ఉన్నారనుకుందాం. అడవి అంటే కష్టం అనేటువంటి చీకట్లు, ఎటు తెలియనటువంటి మనసు ఉందనుకుందాం. అది మీకు భయాన్ని కలగజేస్తుంది, ఎటు వెళ్ళాలో తెలియనిటువంటి పరిస్థితుల్లో చేస్తుంది. అదే భగవంతుని యొక్క ఆరాధన చేయటం వల్ల మీరు చేరుకోవాల్సిన గమ్యం దగ్గరే ఉందని మీకు ఒక వెలుతురు కనపడింది అనుకోండి, దగ్గరలోనే అక్కడ ఏదో ఒక వెలుతురు ఉంది, గ్రామం ఉందని చెప్పి ఆ అడవిలో నుంచి ఆ గ్రామం దగ్గరికి వెళ్ళి ధైర్యాన్ని, అక్కడ శత్రువులు ఉన్నారా మిత్రులు ఉన్నారా పక్కన విషయం, అక్కడ గ్రామం ఉందన్నటువంటి గమ్యం దగ్గరలోనే ఉందన్నటువంటి ఒక ఆలోచనతో ముందుకు వెళ్తాం. అలా రెమెడీ అనేటువంటిది మీకు ఒక దీపంలాగా అక్కడ అడవిలాంటి అంధకారమైనటువంటి మనకున్న కష్టంలో నుంచి ఉన్నప్పుడు భగవంతుడి యొక్క ఆ మినుకు అనేటువంటి ఒక వెలుతురుని చూసి ఎక్కడ మన ధైర్యం తెచ్చుకొని ఎలా వెళ్తామో అక్కడ ఉన్నటువంటి పరిహారం కూడా అదే విధంగా మీకు పనిచేస్తుంది. అంతే తప్ప భగవంతుడు తనకు తానుగా వచ్చి నేరుగా సహాయం చేయాలంటే అంత గొప్ప వ్యక్తులమై మనం ఉండాలి, మన బుద్ధి అంత గొప్పగా ఎదుటివాడి యొక్క పరోపకారానికి ఉపయోగపడి ఉండాలి. అంతేగాని మన స్వార్థానికి ఉపయోగించుకుంటూ భగవంతుడు చేయమంటే మాత్రం చేయడు ఎట్టి పరిస్థితుల్లో కూడా. సేలూరు నుంచి పుష్ప గారు కాల్ చేశారు గురువు గారు. పుష్ప గారు నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలండి? డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. సెప్టెంబర్ 6, 1986. టైం చెప్పండి. ఉదయం అండి, ఉదయం 9 తర్వాత, కానీ టైం సరిగ్గా తెలియదండి. సరే గురువు గారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పమ్మా. నమస్తే చెప్పమ్మా. అది వైవాహ జీవితంలో గొడవలు జరుగుతున్నాయండి. అది పెళ్ళినప్పటి నుంచి డైరీ బాగోలేదండి. ఇప్పుడు ఎదుర్కొనే ఉంటారు. అమ్మా ఇక్కడ మీ లగ్నం వచ్చేసి తులాలగ్నం, రాశి వచ్చేసి మీది కన్యారాశి, హస్తానక్షత్రం 1వ పాదం, లగ్నంలో శుక్రుడు ఉన్నాడు. ఇక్కడ లగ్న శుక్రుడు 2వ ఇంట్లో, శుక్రుడు లగ్నంలో మంచివాడే, అందులో మాలవ్య యోగం ఉంది, రవి బుధుల యోగం ఉన్నది. అయితే జాతకంలో సప్తమాధిపతి పరాక్రమ స్థానంలో ఉండటం, ఇక్కడ జాతక రీత్యా మీకు రాహుదశ జరుగుతుంది, అందులో రవి యొక్క అంతర్దశ జరుగుతుంది. రాహు 6వ ఇంట్లో మంచివాడే, అయినప్పటికీ కూడా చంద్రకేతువుల కలయిక 12వ ఇంట్లో ఉండటం వల్ల మీ జాతక రీత్యా ఇక్కడ మానసికమైనటువంటి సంఘర్షణ అనేటువంటిది ఉంటుంది. అది ఏ విధంగా అంటే ఇక్కడ ఉన్నటువంటి మీకున్న వైవాహిక సంబంధమైనటువంటి ఇబ్బందులు మీకు తప్పకుండా ఉండటానికి గల కారణాలు చాలా ఉన్నాయి. అయితే అవన్నీ కూడా మీకు నేను ఇక్కడ చెప్పలేను, దయచేసి మీరు ఏది, ఎందుకంటే ఎవరి తప్పున్నా కూడా ఎలా ఉంటుందంటే జనాభా, ఈ రోజున నేను కొంతమందికి ఫ్రీగా సర్వీస్ చేస్తూ ఉంటాను, కొంతమందిని మెసేజ్ చేయమని చెప్తాను, చివరికి ఏమైపోతుందంటే దారిని పోయిన దరిద్రాన్ని మేమేనా తినేసుకున్నటం అవుతుంది కొన్ని పరిస్థితుల్లో. ఎలా అంటే మీకు ఒక చిన్న విషయం చెప్తాను, నాకెవరో మీరు ఎలా ఉంటారో ఎవరికి తెలియదు, జాతకంలో ఏముందో అది మాత్రమే మీ అందరికీ నేను చెప్తున్నాను. అందుకనే కొన్ని లక్షల మంది దీన్ని చూస్తున్నారు, అందరు ఆదరిస్తున్నారు, ప్రతిరోజు ఇన్ని కాల్స్ చేస్తున్నారు, చివరికి మమ్మల్ని బెదిరిస్తారనమాట వాళ్ళు ఫోన్ చేసి. అలాంటి పరిస్థితుల్ని నేను ఎన్నో ఎదుర్కొన్నాను, అయితే నేను ఎవరికి భయపడ్డాను, ఎందుకంటే అందులో ఏముందో సైంటిఫిక్గా నేను ప్రూవ్ చేసి మరి వాళ్ళు అడగకుండానే క్వశ్చన్ ఎందుకు ఫోన్ చేశారో ఆన్సర్ చేస్తాను, అందులో వాళ్ళకు ఉన్నటువంటి సమస్య ఉందో. అందుకనే గమ్ముకుంటారు, చాలామంది ఉన్నారు, చాలామంది చూస్తున్నారు, అందులో ప్రతిరోజు కూడా నా షో చూస్తూ నన్నే బ్లేమ్ చేసేవాళ్ళు ఉంటారనమాట. అలాంటి పరిస్థితులు ఉంటాయి కాబట్టి ఒక్కోసారి భయం వేస్తుంది, మాకే ఎందుకు సర్వీస్ చేయాల్సి వస్తుంది, మాకేం అవసరం అన్నట్టు అనిపిస్తుంది అనమాట. కాబట్టి జన్మజాతక రీత్యా మీకున్నటువంటి సమస్యకి పరిష్కారం మాత్రమే చూపించగలం, మిగతా నిర్ణయాలు మీరు తీసుకోవాల్సి ఉంటుంది.
గురుగారు ఇవాళ జన్మ కుండలి కార్యక్రమంలో ప్రేక్షకుల సమస్యలకి చక్కటి సూచనలు సలహాలు అందించారు. ధన్యవాదాలు గురుగారు. నమస్తే. చూసారు కదండి ఇవాళ జన్మ కుండలి కార్యక్రమం. రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.